తొలిసారిగా ఎమ్మెల్యే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, అసెంబ్లీ వాతావరణం అదంతా చూడగానే ఏమనిపించింది? ఒక బిగ్ బ్రిడ్జ్ అంటారు కదా సార్, అని ఒక లాగినట్టు అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేసుకున్న ఒక ఫీలింగ్ సార్. అంతే అసలుకి ఓడిపోయిన వ్యక్తి చేతులను మళ్ళా మంచి మెజారిటీ గెలిచారు. నేను 99 ఓడిపోయా, ఒక్క ఓటు పెంచు రావాలని మాత్రం బలంగా కోరుకునేవాడిని. 19,000తో గెలిచాను, హ్యాపీ. గడ్డం పెంచేశారంటే ఏమైనా ఫ్యాషనా? ఊరికినే పెరిగేది కదా, ఇట్స్ నాట్ చార్జబుల్ కదా. కాలేజ్ డేస్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది, అమ్మాయిలు ఫాలోయింగ్ ఎక్కువండేది. ఒకరిద్దరు హీరోయిన్లు కూడా, ఇటీవల వచ్చిన హీరోయిన్లు కూడా కాస్త లైక్ చేస్తున్నారు. మీరు ఎవరో నా హీరోయిన్లు ఎవరో నాకు ఫోన్ చేసి నా లేదంటే ఇష్టపడితే చెప్తే వాళ్ళు ఎవరో తెలుసుకుంటా. కాటన్ రైడ్ సినిమా చూసారా? ఫస్ట్ షో చూసాను, దాంట్లో ఏం తప్పే ఉందండి? మార్నింగ్ షో చూసాను, నేను అభిమాని సార్. నాకు సినిమా బాగుందా బాగాలేదా నాకు అనవసరం సార్, నాకు నచ్చుతుంది అంతే. ఎందుకంటే జానీ లాంటి సినిమానే నేను 9 సార్లు చూసినవి మీకు బాగా ఎదురవుతూనే ఉంటాయి. మా అన్న చనిపోయింది యాక్సిడెంట్లో, ఫాదర్ చనిపోయింది, అంటే ఇద్దరు రెండు లారీ యాక్సిడెంట్లోనే చనిపోయారు. మీకు కూడా ప్రమాదం మిస్ అయింది అనుకుంటాను. ఫ్లైట్ మాకేం తెలుసు, లోపల కింద పడి పైబడి లేచిన వాళ్ళు మేము. ఇంకొక అయిపోయిందని అంటే ఖచ్చితంగా అనుకుంటాం కదా సార్. డాక్టర్ కోర్స్ చదివిన మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారంటారు? నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని లేదు సార్, నేను ప్రాక్టీస్ చేసింది ఒకే ఒక క్లినిక్, ఒకే రోజు క్లీనింగ్ చేశాను, దానికి 200 ఇస్తే అది నాకు ఇచ్చాడు అంతే. అది కూడా చాలా రోజులు ఎత్తి పెట్టుకుంటే పర్సులో ఎవరో కొట్టేశారు, అది కూడా లేదు. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? మై ఫాదర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి, దాంట్లో దేస్ నో డౌట్. అసెంబ్లీలో అంత హడావిడి అంతా, 10th క్లాస్ పేపర్ లీకేజ్, నారాయణ నారాయణ అని. 10th క్లాస్ పిల్లడు ఒక తప్పు చేసి ఎగ్జామ్ రాసాడు, కాపీ కొట్టాడు, ఒక చిట్టి పట్టు. వీ గివ్ ఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ యాక్షన్, 3 to 5 ఇయర్స్ వీ డీబార్. ఒక విద్యా సంస్థ అదే పనిచేస్తే వై షుడ్ బి బ్యాన్? అది తప్పు కాదా? వాకాటి నారాయణ రెడ్డి గారి మీద కావచ్చు, నారాయణ గారి మీద కావచ్చు, కొద్దిగా దూకుడు ప్రదర్శించారు. 100 ఇయర్స్ బ్యాక్ మీరు కాలువ తీసుకొచ్చి ఈ రోజు ఇల్లు కూల్చేస్తానంటున్నారు కదా. ఎస్, వీ విల్ స్టార్ట్. మీ కాలేజ్ కింద కాలువ ఉంది, సో అండ్ సో సర్వే నంబర్. మీ ఇంటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నా మాకు నెల్లూరు నా కాన్స్టిట్యూన్సీలో 5,000 ఇంట్లకి రా. అంతేగాని నేను వస్తాను, నేను కొట్టేస్తాను, నాకు సీఎం గారు చెప్పారంటే. మీ బాబాయ్ గారిని ఒక మర్డర్ కేసులో ఇరికించి జైలుకి పంపించారంటారు. నెల్లూరు అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ఒక్కటే, ఆనం బ్రదర్స్. చిన్నపాటి తగాదా వల్ల అక్కడ ఆనం వివేకానంద రెడ్డి ఇంటి ముందు సభ పెట్టి మరి సవాల్ విసిరారంట. ఇటీవల మళ్ళా కూడా మంతనాలు సాగుతున్నాయి, త్వరలో ఆనం జరగచ్చు అంటున్నారు. వీళ్ళు వేస్ట్ కాలేదు తెలిసిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటాడు సార్? మా బాస్ పెట్టుకోడు. అజీజ్ ఈరోజు వైసీపీ క్యాండిడేట్, కార్పొరేటర్. మేయర్ అయిన తర్వాత టీడీపీలో వెళ్ళిపోతాడు అన్నది వచ్చింది. రంజాన్ స్టార్టింగ్ లో మేయర్ చేస్తే రంజాన్ ఎండింగ్ లో వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఖురాన్ మీద ప్రమాణం చేసి నేను పార్టీ మారిన మీతో ఉంటానని చెప్పిన వ్యక్తి రేపు వచ్చి ఖురాన్ మీద ప్రమాణం చేసిన మాట్లాడలేదు అంటే. అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఇప్పుడు దూకుడుగా అంటే గొడవలు, సమావేశాల్లో అరవడము, అంత ధర్నాలు, నిరసనలు ఇలాంటివి చేసుకుంటూ పోతే నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడు? నా కోడలు స్టాన్ఫోర్డ్, నా కొడుకు స్టాన్ఫోర్డ్, నా కొడుకు ఇక్కడ చదివాడు, నా కొడుకు అక్కడ చదివాడు అని చెప్పి గవర్నమెంట్ జీతం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్లో తీసుకురావాలి, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎనీ ఎమ్మెల్యే, మినిస్టర్స్, ఎస్, ఐపీఐ. ఐఎమ్ ఆల్సో ఇన్ టు ఇట్ కదా. నేను చేర్చుకోవాలి అనుకుంటే వీళ్ళు కంటెస్ట్ లేకపోతే గమ్ముగా బయటికి పోతా, ఎందుకు తీసుకురాలి? భయమా? విద్యా వ్యవస్థ అంటున్నారు. ఈ విద్యా వ్యవస్థ మార్పుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మార్పుకి మీరు 100% సార్? ఎవరు చేయింది సాధించిన వాడు నాయకుడు, ఎవరు ఇది అసాధ్యం అనుకున్నాడు సాధించిన వాడు వీరుడు కావచ్చు, బిగ్గెస్ట్ లీడర్, లెజెండ్ కావచ్చు. ఆ కోవలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటాడని నమ్ముతున్నాను సార్, నమ్ముతున్నాను కాదు జరుగుతుంది సార్. రోజా గారి దూకుడు తర్వాత అంత దూకుడు టార్గెట్ చేస్తే చేసుకుని సార్ ఏమవుద్ది? మహా అంటే 18 రోజులు 20 రోజులు అసెంబ్లీకి రానియరు కదా, అంతే కదా. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణారు గారు ఏదో మిమ్మల్ని చేయిచూ పెట్టడం, మీరు ఏ రా చూసుకుంటాం అన్నట్టుగా వెళ్ళిపోయారు కదా, ఇలాంటి ఆవేశంలో జరగరానిది ఏమన్నా జరిగితే అనిల్ కుమార్ యాదవ్ గారు మెయిన్ పేజీ బ్యానర్ అవుతారు సార్? మా నాయకుడిని దూషిస్తే, మా నాయకుడిని పరభాష మాట్లాడితే, ఆ సెకండ్ వాళ్ళు నా ముందు నిలబడి అదే భాష మాట్లాడితే ఖచ్చితంగా దాంట్లో వెనక అడిగేసేది ఉంటే ఏ పేజ్లో ఉంటానో తెలియదు, కానీ వాళ్ళైతే పేజ్లో ఉంటారు. నేను మీ అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే. మీరు చూస్తున్నారు ఇప్పుడు
ఐ డ్రీమ్ న్యూస్.